థియేటర్ యాజమాన్యాల ఆందోళనతో ఏబీ ప్రభుత్వం దిగొచ్చిందా? రాబోయేదంతా పండుగ సీజన్ కావడంతో పునరాలోచనలో పడిందా? ప్రతిపక్షాలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో జగన్ సర్కార్ చర్చలకు సిద్ధమైందా? జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా థియేటర్ యాజమాన్యాలు తాము నడపలేమని థియేటర్లు మూసేయడానికి సిద్ధపడ్డాయి. అక్కడక్కడ కొంతమంది యజమానులు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ థియేటర్లపై విరుచుకుపడుతున్న ఏపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ యాజమాన్యాలు చాలా చోట్ల సినిమా హాల్స్ మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మూసివేస్తున్న థియేటర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో జగన్ సర్కార్ దిగివచ్చింది. థియేటర్ యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపేందుకు నిర్ణయించింది. థియేటర్ యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లను చర్చలకు ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం వేదికగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. అధికారు ప్రభుత్వం కూడా ఆ అమెండ్మెంట్ ఇప్పుడు హైకోర్టుకి వెళ్లిన దాంట్లో కూడా మాకు ఫేవర్ గానే ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారు హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు మీ దగ్గర ఉన్న రికార్డు అంతా మీరు ఇవ్వండి, మీరు ఎలా చేస్తారని చెప్పడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసాం, చేసే ముందు కూడా మాకు పాత రేట్లే పెట్టండి బీసీలో కూడా అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మాకు పండక్కి సంక్రాంతి ఉత్సవాలు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించి మంచి ఆనందంలో ఉండాలని కోరుకున్నాం. పండుగ సీజన్లో అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించిన ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించింది. కొద్ది రోజులుగా ఏదో ఒక వంకతో థియేటర్ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితి చేజారిపోతుందని గుర్తించినట్లుంది. ప్రభుత్వ చర్యల పట్ల ప్రజలు ప్రశ్నిస్తుండటంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఎండగడుతున్నాయి. ప్రజలకు మేలు చేయాలనుకుంటే తగ్గించాల్సింది సినిమా టికెట్ రేట్లు మందు రేట్లు కాదని, చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలని ఎద్దేవా చేస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన GO 35 అనుగుణంగా టికెట్ రేట్లు ఉంటే అది అభిమానులను అవమానించినట్లేనని సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ సైతం ఏపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏకం అవుతోంది. తాజాగా ఏపీలో థియేటర్ల పరిస్థితులపై ప్రముఖ నిర్మాత దిల్రాజు స్పందించారు. జరుగుతున్న ఈ టికెట్స్ దాంట్లో కానీ ఇవన్నిటికీ సంబంధించి ఒక కమిటీ ఫామ్ చేశారు. ఇప్పుడు కమిటీ ఫామ్ అయింది కాబట్టి ఆ కమిటీ వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సార్ట్అవుట్ అయ్యే వరకు ఎవరం కూడా ఎలాంటి ట్వీట్లు చేయడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఫిలిం ఇండస్ట్రీ తరఫున వచ్చి సీఎం గారిని మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. ఆన్లైన్ టికెటింగ్ వ్యవహారం టర్న్ తీసుకొని థియేటర్లపై దాడులకు దారితీస్తే తాజా సమావేశంతో ప్రభుత్వం కాస్త దిగివచ్చినట్టుగా సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిస్థితి చేజారకముందే థియేటర్ల యజమానులతో చర్చించి సమస్యలు అడ్రస్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. అలాగే థియేటర్లపై జరుగుతున్న వేధింపులకు రేపటి సమావేశంలో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ స్కూళ్లు జూనియర్ కాలేజీల్లో ఫీజు నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 53, 54ను హైకోర్టు కొట్టేసింది. చివరికి ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో బస్సు ఫీజును కూడా ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా జీవోలు జారీ చేశారని అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే సమగ్ర నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలల ఫీజులను నిర్దేశిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 53, 54ను విడుదల చేసింది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారం ఫీజులను నిర్ణయిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే తమ ఫీజులను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ప్రైవేట్ విద్యా సంస్థలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జీవో నెంబర్ 53, 54ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరపు న్యాయవాది ముతుకుమిల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. చివరకు ప్రైవేట్ జూనియర్ కళాశాలల బస్సు ఫీజు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది.
కాలేజీల బస్సు ఫీజు కూడా మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 53, 54 హైకోర్టు కొట్టివేసింది. కొంతమంది విద్యార్థులు సొంత రవాణా ఏర్పాటు చేసుకుని వస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అమల్లో ఉన్న చట్టాలు, ప్రభుత్వం విధించుకున్న నిబంధనలకు వ్యతిరేకంగా ఈ జీవోలను జారీ చేశారని, పిటిషనర్లతో పాటు అన్ని సంస్థల అభిప్రాయాలను తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కోర్టుకు వచ్చిన పిటిషనర్లకే కాకుండా ఉన్న అన్ని సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. బెజవాడ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. బంగవీటి రాధా వ్యవహారం ఇప్పుడు టీడీపీ వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. తనను హతమార్చేందుకు రెక్కీ చేశారన్న రాధా వ్యాఖ్యలు ప్రకంపలు సృష్టిస్తున్నాయి. ఇక రాధా పార్టీ మారుతారు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నప్పటికీ ఆ ప్రచారాన్ని రాధా వర్గీయులు ధృవీకరించడలేదు. మరోవైపు రాధా మాత్రం సోమవారం విజయవాడలో ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారు. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా ఆదివారం కలిసిన ముగ్గురు మిత్రుల వ్యవహారం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధ, వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కలిసి తిరిగారు. గుడ్లవల్లేరు మండలంలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ సందర్భంగా రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. తనను హతమార్చేందుకు రెక్కీ చేశారని, త్వరలోనే ఆ వివరాలు బహిర్గతం చేస్తానని రాధా చెప్పారు. అంతేకాకుండా తనను హతమార్చేందుకు ప్రయత్నించిన వారికి మద్దతు ఇవ్వద్దంటూ వ్యాఖ్యానించారు. అయితే అసలు వంగవీటి రాధా కోసం రెక్కి ఎవరు చేశారని ఇప్పుడు బెజవాడలో చర్చ మొదలైంది. దీనికి సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. October 19 టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై జరిగిన దాడి సందర్భంగా ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లే సమయంలో రాధా వాహనాలను మరికొన్ని వాహనాలు అనుసరించాయని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చెబుతున్నారు. ఆ వాహనాలు ఎవరివి, అందులో ఎవరు ఉన్నారనే అంశంపై ప్రస్తుతం రాధా అనుచరులు కూపీ లాగుతున్నారని సమాచారం. తమ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని, మరికొన్ని ఆధారాలను సమీకరించిన వెంటనే అంతా బహిర్గతం చేస్తామని రాధా వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే రాధా కూడా ఈ అంశానికి సంబంధించి అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని ప్రకటించారు. తమకు రాజకీయంగా విభేదాలున్నా తమ మధ్య బయట వ్యక్తులు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. నా కుటుంబం జోలికి వస్తే, నా తమ్ముడు జోలికి వస్తే మొట్టమొదట నిలబడేది ఈ నరేంద్ర ఉన్నాడని మాత్రం అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ కుట్ర పన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, నా తమ్ముడు తరపున ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, ఈ నరేంద్ర ఉన్నాడు, ఎక్కడా కూడా అపేక్షించడు. నా తమ్ముడిని కాపాడుకోవడానికి ఏ క్షణమైనా వస్తానని చెప్పని నేను మీకు తెలియజేస్తున్నాను. రాజకీయంగా మాకు ఎన్నో రకాలుగా విభేదాలు ఉండొచ్చు, కానీ కుటుంబ పరంగా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నా బాధ్యత అది, అందులో నా తమ్ముడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఎవరికైనా సరే అలాంటి ఆలోచనలు పెట్టుకున్నారా వాళ్ళందరికీ కబడ్డా. మరోవైపు వంగవీటి రాధ పార్టీ మారుతున్నారని విజయవాడలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. రాధ వైసీపీకి చెందిన తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీతో టచ్ లో ఉండటం, హైదరాబాద్ లో వైసీపీకి చెందిన ఒక కీలక నేతతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రాధ వర్గీయులు మాత్రం ధృవీకరించడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం ఆయనకు లేదని మరికొందరు చెబుతున్నారు. వైసీపీలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇమేజ్ పెరగటం, ముఖ్యమంత్రికి కూడా సన్నిహితంగా మారిన తరుణంలో ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు వంశీ, నాని కలిసి రాధాను వైసీపీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ వర్గాలు ధృవీకరించడం లేదు. టీడీపీ వర్గాలు ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాయి. రాధా పార్టీ మారే అవకాశం లేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాధా కోసం రెక్కీ చేసిందెవరు, రాధా పార్టీ మారుతారనే ప్రచారం ఎందుకు జరుగుతుందనే అంశాలపై విజయవాడలో ఉండే ఆయా రాజకీయ పార్టీల నేతలు
గోపీలాగుతున్నారు. స్వాగతం. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రూలింగ్ పార్టీలో ఆందోళన మొదలైందా? ప్రభుత్వంపైనున్న ప్రజా వ్యతిరేకతను విపక్ష పార్టీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయా? వరుస షాకులతో టీఆర్ఎస్ గేమ్ ప్లాన్లన్నీ రివర్స్ అవుతున్నాయా? ప్రతిపక్షాల దూకుడుతో గులాబీ నేతలు అయోమయానికి గురవుతున్నారా? కేసీఆర్ మౌనంతో టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా? తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య గత కొన్నాళ్లుగా మాటల యుద్దం కొనసాగుతుంది. వరి విషయంలో ఇప్పటికే కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయబోయి తీవ్ర ఇబ్బందులు పడింది కేసీఆర్ సర్కార్. దీంతో ప్రతిపక్ష పార్టీలు తమకు తాము బలోపేతమవుతున్నాయి. గతంలో బండి సంజయ్ని బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే బీజేపీ నేతలు చేస్తున్న దీక్షపై అధికార పార్టీ మంత్రులు స్పందిస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రులు సైతం ఢిల్లీ వెళ్లి చేసేది ఏం లేక తిరిగొచ్చారు. కేంద్రం మీద నెపం వేసి లబ్ధి పొందాలని చూసిన అధికార పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మొన్నటి ఢిల్లీ టూర్లో తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు అధికార పార్టీపై వీలైనప్పుడల్లా పోరాటం చేయాలని సూచించటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ రాయటంతో, అది కమలనాథులు తమకు అనుకూలంగా మలుచుకోవటంతో అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. మరోవైపు ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయ పరిణామాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ వచ్చినా పెద్దగా ఊపు లేకపోవడంతో రేవంత్ స్పీడ్ పెంచారు. రైతు దీక్ష పేరుతో సొంత పార్టీలో కలహాలు లేకుండా చేయడంలో సక్సెస్ అయిన రేవంత్ అధికార పార్టీని ఎదుర్కోలేకపోయారనే విమర్శలు రావడంతో రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో పాటు అధికార పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ కు కూడా ప్రజల్లో కొంత హైప్ క్రియేట్ అయింది. దీంతో టీఆర్ఎస్ అంతర్మథనంలో పడిపోయింది. ఇటు ప్రభుత్వం అటు సీఎం కేసీఆర్ తో పాటు బీజేపీ నేతలపైన రేవంత్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ రెండు పార్టీలు ఒకటే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ, రచ్చబండ పేరుతో కాంగ్రెస్ బిజీ బిజీగా ఉండగా అధికార పార్టీ నేతలు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం వరి విషయంలో యుద్ధం ప్రకటించి ఇప్పుడు మౌనంగా ఉండిపోవడంతో గులాబీ నేతలు సైతం అయోమయంలో పడిపోతున్నారు. అధినేత ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తూ కాంగ్రెస్ బీజేపీపై కౌంటర్లకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయం వేడెక్కింది. పోటాపోటీ దీక్షలు నిరసనలతో ఒక్కసారిగా కాకరేగింది. బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు దిగితే రేవంత్ రెడ్డి రచ్చబండ అంటూ నిరసనకెత్నించారు. మొత్తంగా పార్టీల నేతల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. జనవరి లోపల నోటిఫికేషన్ ఇవ్వకుంటే నువ్వు జరిపే అసెంబ్లీ సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకొని తీర్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుండాలి. అదే అసెంబ్లీ లోపల మా శాసనసభ్యులు త్రిపులర్ శాసనసభలో నిరుద్యోగ యువత కోసం నీ ప్రభుత్వాన్ని అడగడుగుండా అడ్డుకుంటారు. శాసనసభ బయట నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగ యువత ఎట్టి పరిస్థితుల్లో నీ అసెంబ్లీ నడవనీయం. ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి ఒక పిరికి పంద అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల కాలంలో ఒక గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనలేదు, ఒక రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రైతాంగం యొక్క వడ్లన్నీ కూడా కొన్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. రైతు వేదికలలో రైతుల సమావేశాలు జరగట్లేదు. ఏ పంట వేయాలి, ఏ పంటకు డిమాండ్ ఉన్నది, ఏ పంటకు ధర వస్తుంది, ఇవన్నీ కూడా అక్కడ చర్చలు లేవు. మాటలతోటే కోడలు కట్టింది తప్ప కాళ్ళు మాత్రం తంగెలు దాటని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే మనం చేస్తా ఉన్నా. ఇంతవరకు చెప్పినవేందంటే వరేసుకో వరేసుకో, తర్వాత వరేసుకుంటే ఉరేసుకుంటావు, కానీ నువ్వు మాత్రం వరేసుకుంటావు. అయితే ఇది న్యాయమేనా?
మీరు సీఎంగా ఉండి ఇట్లా మాట్లాడితే మా తెలంగాణకు ఒక బ్యాడ్ దురదృష్టం, ఒక బ్యాడ్ లక్ అయిపోయినారు మీరు. నిజంగానే మీరు ఆ పదవి నుంచి జరిగే టైం వచ్చింది, ఆలోచించండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఇంత పనికిమాలిన పరిపాలనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదు. నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, నువ్వు చెప్పేదానికి నీ మంత్రులు ఢిల్లీలో పోయి అడిగేదానికి, నీ అధికారులు జిల్లాల్లో చెప్పేదానికి ఒకదానికి ఒకటి పంపడం లేదు. నిజంగా నువ్వు యుద్ధమే, బీజేపీ పైన యుద్ధమే అని ఒకడు నువ్వు అంటే, ఈ రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఎందుకు పక్కకు వచ్చారు? అసలు వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని. గుజరాత్ గులాములుగా మారిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఇవాళ మీ వల్ల ఏ నిరుద్యోగ యువకుడికి దేశంలో న్యాయం జరిగింది చెప్పండి. విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఉద్యోగాల కల్పన విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పినట్టుగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని మా మంత్రి కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ప్రకటించిందో మీరు కూడా ఇటువంటిది ఒకటి ప్రకటన చేయాలని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతూ ఉన్నా. వీళ్ళు ప్రేమ బాణాలు వేసుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి విపక్ష పాత్ర వీళ్ళు పోషిస్తలేరు. ముమ్మాటికి నూటికి నూరు పాళ్ళు హోల్సేల్గా ఇప్పుడు ఉండేటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ని తీసుకొని పోయి భవిష్యత్తులో బీజేపీలో కలిపేది ఖాయం, రాసి పెట్టుకోండి. మీరు ఎన్నికలు వాయిదా వేయమని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు ఉందా అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎన్నికల్ని వాయిదా వేయమని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించాలన్నారు. ఎన్నికలు పెట్టాలా వద్దా అన్నది పూర్తిగా ఎన్నికల కమిషనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఆయన ఎన్నికల కమిషన్ సూచిస్తూ ఎన్నికల వాయిదా ఏమని చెప్పేసి అది చెప్పారని చెప్పేసి నాలుగు రోజుల క్రితం వాళ్ళు చెప్పారు. అసలు ఎన్నికల వాయిదా ఏమని చెప్పేటువంటి హక్కు ఈ న్యాయ వ్యవస్థకు ఉందా? న్యాయ వ్యవస్థ స్టాచ్యురీ బాడీ అయితే ఎన్నికల కమిషన్ స్టాచ్యురీ బాడీ, అది ఎన్నికలు నడిపించాలా లేదనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది తప్ప న్యాయ వ్యవస్థ ఆదేశం కుదరదు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతిలో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఆవిధించారంటే దీన్ని కూడా జస్టిస్ రమణ గారు పరిశీలనకు తీసుకోవాలి. కోర్టులు కూడా అతిక్రమిస్తూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం ఉంది, యూపీలో ఓడిపోతుంది కాబట్టి వాళ్ళ డైరెక్షన్ ద్వారానే న్యాయ వ్యవస్థ ద్వారా ఎన్నికల కమిషన్కి, ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల వాయిదా వేయడానికి కావాల్సిన కుట్ర చేస్తున్నారు. రాజకీయ పావుల్లో న్యాయ వ్యవస్థ పడుతుందంటే పడింది అలహాబాద్ హైకోర్టు.